తెలంగాణ ప్రజలకు పండగ పూట హెచ్చరికలు జారీ. కరోనా టెస్టింగ్ కిట్లు కొనొద్దు, అవసరం లేదంటున్న అధికారులు. ఆరోగ్య కేంద్రాల్లో గత నెలాఖరు వరకు కూడా గడువు తీరిపోయిన కిట్లు. కోవిడ్ ముప్పు పెరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు. సో నిలిచిన కరోనా బులెటిన్ ప్రజలను అప్రమత్తం చేసేందుకు, కోవిడ్ తీవ్రతను తెలియజేసేందుకు కరోనా కాలంలో రోజు బులెటిన్ అయితే విడుదల చేసేవారు. కేంద్రం ఇప్పటికీ ప్రతిరోజు కరోనా బులెటిన్ విడుదల చేస్తుంది. అయితే తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం నుంచి మాత్రం రోజువారీ బులెటిన్ అయితే విడుదల చేయడం రాలేదు. టెస్టులు కూడా ఆపే, అక్కడ కరోనా టెస్టులు కూడా చేయకపోవడం, అక్కడక్కడ చేసినా కూడా ఆ వివరాలను బయటపెట్టకపోవడం కూడా ఆందోళన కలిగిస్తూ ఉందన్నమాట. కేంద్రం కరోనా బులెటిన్ ఎలా అయితే విడుదల చేస్తుందో అలాగే తెలంగాణ కూడా విడుదల చేయాలి కానీ దాచిపెడుతుంది. పైగా ఇప్పుడు సంక్రాంతి సీజన్, ప్రజలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఒక చోటు నుంచి మరో చోటు గుంపులకు వెళ్తూ ఉంటారు. దీనివల్ల కేసులు పెరిగే అవకాశం అయితే ఉందని ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పేసి అన్నారు. సో అందువల్ల పండుగ సీజన్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలకైతే తెలియజేశారన్నమాట. సో అందువల్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా కరోనాకు సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని